గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ నువ్వా నేనా అంటూ ఆసక్తిని రేకెత్తించిన రామగుండం బల్దియా రాజకీయ డ్రామాలో చివరికి ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ తన పంతాన్ని నెగ్గించుకున్నారు. రామగుండం మేయర్, డిప్యూటీ మేయర్ అవిశ్వాస తీర్మానంలో విజయం సాధించి తన పట్టును నిరూపించుకున్నారు. అయితే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, అదే పార్టీకి చెందిన మేయర్ డిప్యూటీ మేయర్పై అవిశ్వాసం పెట్టి వారిని పదవుల నుండి తప్పించడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గత కొద్ది రోజులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆసక్తిని రేకెత్తించిన రామగుండం మేయర్, డిప్యూటీ మేయర్ అవిశ్వాస తీర్మానంలో చివరకు ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ తన పంతాన్ని నెగ్గించుకున్నారు. తనదైన శైలితో పై ఎత్తులు వేస్తూ మేయర్, డిప్యూటీ మేయర్ అవిశ్వాస తీర్మానంలో విజయం సాధించారు. దీంతో మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, డిప్యూటీ మేయర్ శంకర్లు అనూహ్యంగా తమ పదవులను కోల్పోయారు. మేయర్, డిప్యూటీ మేయర్ టీఆర్ఎస్ కు చెందినవారే అయినప్పటికీ అధికార పార్టీ కార్పొరేటర్లతో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్పొరేటర్లు మేయర్, డిప్యూటీ మేయర్లపై విశ్వాసం లేదని, అవిశ్వాసం పెట్టాలంటూ జిల్లా కలెక్టర్కు వినతిపత్రాన్ని అందించారు. దీంతో చర్యలు తీసుకున్న అధికారులు ఉదయం 11 గంటల నుండి 11:30 గంటల వరకు అవిశ్వాసానికి సంబంధించిన సమావేశాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో 26 మంది టీఆర్ఎస్ కార్పొరేటర్లు, 8 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు, బీజేపీకి చెందిన ఒక్క కార్పొరేటర్ హాజరై ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణతో కలిసి అవిశ్వాసంలో పాల్గొన్నారు. 50 మంది కార్పొరేటర్లకు గాను 35 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానానికి హాజరై కోరం ఉండడంతో పెద్దపల్లి జాయింట్ కలెక్టర్ వనజాదేవి అవిశ్వాస సమావేశాన్ని ప్రారంభించి తొలుత కార్పొరేటర్ల సంతకాలు సేకరించి ఆ తర్వాత ఓటింగ్ నిర్వహించారు. ఓటింగ్లో మొత్తం 37 మంది కార్పొరేటర్లు అవిశ్వాసానికి మద్దతు ప్రకటించడంతో మేయర్, డిప్యూటీ మేయర్లు ఇరువురు తమ పదవులను కోల్పోయారు. అవిశ్వాస తీర్మానంలో ఎమ్మెల్యే సోమారపు తన పంతాన్ని నెగ్గించుకోవడంతో ఆయన అనుచరులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అయితే ఈ అవిశ్వాస తీర్మానం కార్యక్రమానికి మేయర్ వర్గంతో పాటు మరికొంతమంది కార్పొరేటర్లు హాజరు కాలేదు. దీంతో అవిశ్వాస తీర్మానం ఏకపక్షంగా సాగింది. కార్పొరేషన్లో 20 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉండగా అవిశ్వాసంలో పాల్గొనవద్దంటూ ఆ పార్టీ అధిష్టానం విప్ను జారీ చేసింది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి చెందిన 8 మంది కార్పొరేటర్లు పార్టీ విప్ను ధిక్కరించి అవిశ్వాసానికి మద్దతుగా ఓటేశారు. ఆ తర్వాత ఈసారి వస్తే మేమందరం కష్టపడి రాత్రి పూట కష్టపడి ఇద్దరు నాయకుడు దౌర్భాగ్యం ఏంటంటే ఎన్నికైనప్పటి నుంచి నాకు కనీసం మున్సిపాలిటీలో వచ్చే మీటింగ్ పెట్టే అవకాశం లేకుండా మేము రావడమే ఇష్టం లేదనుకున్నప్పుడు రావడం మానేసాం. 1, 2, 3, 4 సంవత్సరాలు గడిచిపోయింది. ఎక్కడ లేని అవినీతి. ఇల్లు కట్టుకోవాలంటే ఇంటి ధర మీద కమిషన్ కట్టుకొని ఇంటి ధర మీద కమిషన్, ఇష్టం వచ్చిన వాళ్ళ కాంట్రాక్ట్ ఇవ్వడం, ఇష్టం రాని వాళ్ళ కాంట్రాక్ట్ ఇవ్వకూడదు. ఎక్కడ చేస్తే అక్కడే, ఎక్కడ మంచిగా వేస్తే అక్కడే. చివరికి ఇంకొక నాడు ముందుకేసి ఇంకప్పుడు స్టాండింగ్ కమిటీ అంటే ఎక్కడైనా అది ఖమ్మం కానివ్వండి, అది కరీంనగర్ కానివ్వండి, అది నిజామాబాద్ కానివ్వండి, వరంగల్ కానివ్వండి, అక్కడ ఎమ్మెల్యేలు స్టాండింగ్ కమిటీలో ఎవరున్నారని ఆశిస్తారు వాళ్ళ పార్టీ తరఫు. అటువంటిది అవకాశం కూడా వీళ్ళకే ఇచ్చినా